ఈ కాల్తో చెప్పమని అడిగాం. ఓకే గురుగారు కంటిన్యూ చేసే ముందు కాల్ అని తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి అండి, వైజాగ్. లక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే లక్ష్మి గారు, మనతో పాటు వాస్తు శాస్త్ర నిపుణులు ఉన్నారు, అడగండి మీకు ఎలాంటి సందేహం ఉన్న వాస్తు గురించి మాట్లాడండి. అమ్మ జై శ్రీ అన్నారు అని చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అండి గురుగారు. చెప్పండి. వాయువ్యం మాది కొద్దిగా తగ్గిందండి. అంటే మీది ఇండిపెండెంట్ హౌసా అండి? వాయువ్యం తగ్గి క్రాస్ వచ్చిందండి, అందులోనే మెట్లు ఉన్నాయండి. ఓకే ఓకే. అంటే వాయువ్యం తగ్గిందంటే నైరుతి పెరిగిందా లేకపోతే మీకు ఈశాన్యం పెరిగిందా? అంటే మీకు కాస్త అదేనమ్మా, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాయువ్యం తగ్గిందంటే ఖచ్చితంగా ఈశాన్యం అయినా పెరిగి ఉండాలి లేకపోతే నైరుతి అయినా పెరిగి ఉండాలి. అంటే మీరు స్టెప్స్ పెట్టే విధంగా ఉత్తర వాయువ్యంలో పెట్టారా స్టెప్స్ మీరు? ఉత్తర వాయువ్యం పెడితే ఖచ్చితంగా ఈశాన్యం కొద్దిగా పెరిగి ఉండాలి. అంటే ఎంత తగ్గిందమ్మా, అడుగా రెండు అడుగులా? అంటే మీరు మెట్లు అనేవి ఎంతలో పెట్టారు? ఐదు 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 అడుగుల్లో పెట్టారా మీరు? అంటే ఫస్ట్ మీరు కట్టారా వాళ్ళు కట్టారా? మరి అంటే వాళ్ళు కట్టినప్పుడు జరిగారా ఏమన్నా మీ మీ గృహం వైపు జరిగారా? వాళ్ళు మీ గృహం వైపు జరిగారా అంటున్నా. అంటే మరి మీరు కట్టేటప్పుడు దాన్ని ఏమి ఇచ్చేయలేదా మరి? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎందుకంటే మీరు అలా కరెక్టే, ఒకసారి వాళ్ళు కట్టిన తర్వాత మీరు కట్టినప్పుడు మీరు ఆ జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఏ భాగం మనకు కట్ అవ్వకుండా అవసరమైతే మనం ఏదన్నా భాగం, ఎలాగో ఇప్పుడు వాళ్ళు మీకు ఆక్రమించారో లేకపోతే జరిగారో వేరే విషయం, కానీ మీరు ఆ ముందే మీరు నిర్మాణం అప్పుడే మీరు ఇది జరిగిందని మీకు తెలుసు కాబట్టి ఆ కొలత తీసుకున్నప్పుడు ఆ వాయువు అనేది తగ్గకుండా చూసుకుంటే బాగుండేది. ఎందుకంటే వాయువు భాగం ఎప్పుడైతే తగ్గుతుందో గృహ యజమాని కావచ్చు ఇంట్లో వాళ్ళకి కావచ్చు ప్రశాంతత అనేది లోపిస్తుంది, ప్రశాంతత అనేది ఉండదు. అనవసరమైన పంచాయతీలు అంటే మనకు సంబంధం లేకుండా మన మీద గొడవలకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఓకే, కొద్దిగా లీగల్ సమస్యలు లాంటివి కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి వాయువు భాగం తగ్గితే. ఇంట్లో పిల్లలు కూడా కొద్దిగా ముందుకెళ్లే పరిస్థితులు ఉండవు. అదేనమ్మా, అందుకనే ఒకవేళ అవకాశం ఉంటే మీరు వ్యక్తిగతంగా మన నెంబర్కి సంప్రదించండి. ఒకవేళ మీ స్థలానికి సంబంధించి కానీ ఏదైనా కొలతో లేకపోతే ఆ వీడియో ఏదైనా పెడితే దానికి ఏం చేసుకోవాలనేది మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం రెమెడీగా. అలాగేనమ్మా. జయ శ్రీమన్నారాయణ.